అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసింటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసింటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమి తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి మీరు మీరు మనిషి పుట్టాడు, ఎట్ట పుట్టాడు అసలు? నారాజు గారు నారాజు గారు నాకు కొట్టాడు, మళ్ళీ కొట్టాడు.